మీరు రండి
అప్పుడు ఇంకొక సంవత్సరం ఎలక్షన్ వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్ల జగన్ మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్ల అప్పు చేస్తారని చెప్పారు ఈ అప్పులకి వడ్డీ కట్టే కెపాసిటీ కూడా మన రాష్ట్రంలో లేదనే స్టీల్ ప్లాంట్ ని అమ్మకొంట 42000 కోట్ల ఆఫీషియల్ బిడ్డిచ్చి ఫిబ్రవరి 2021 అమెరికా మెక్సికోలో ఉంటుండగా ఆయనని పెట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు కేసు గెలుస్తున్నాం ఆ తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు కూడా కేసు వేశారు ఆయనని పెట్టి ఎందుకు తెలంగాణలో గద్దరన్న లాంటి వాళ్ళు శ్రీకాంత చారి తండ్రి లాంటి వారు వీరులు షూలు ఎందుకు చేస్తున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆరంభం చేశాం ఇది ఆరంభం మాత్రమే ఏ పాల్ గారేంటి ఒక ఆయన అన్నారు మీ పేరేంటి రామనారాయణ గారు అంటారు ఒకప్పుడు మీకు ఒక ఉప్పు ఉండదని లేదు ఈ శాంతి సభలు కేవలం 1 లక్ష 3 లక్షలు నైజీరియాలో 70 లక్షలు హైదరాబాద్ లో 30 లక్షలు 20 లక్షలు ఎక్కువైతే రాజమండ్రిలో 3 లక్షలు 5 లక్షలు ఇప్పుడు అట్లా కాదు 150 కోట్లు భారతీయులకు 2021 ఆగస్టు 9 గుర్తించుకోండి డేట్ కపిల్ సిబ్బల్ గారి ఇంట్లో శరద్ పవర్ గారు కేజ్రీవాల్ గారు మమతా బెనర్జీ గారు స్టాలిన్ గారు ఆ మీటింగ్ పెట్టారు సీక్రెట్ గా పెట్టిన ఈ ఒక మీ ఛానల్ తెలిసిపోయింది అది ఎందుకు మీ ఛానల్ అన్నారు ఒకటి రిపోర్ట్ చేశారు ఎందుకు తర్వాత నేను 16500 మందికి నేను ఎన్జిఓలకు రిజిస్టర్ చేశానని ఈ ఛానల్ ఈ మధ్యని కొంచెం ఆయన చాలా వచ్చారు ఆ రజనీకాంత్ జేడి లక్ష్మీనారాయణతో మాట్లాడే విధానం తీవ్రంగా ఖండిస్తా బాహ్యంగా క్షమాపణ చెప్పకపోతే కోర్టులో కేసీఆర్ గారి మీద 6 కేసులు గెలిచాం సెంట్రల్ గవర్నమెంట్ మేము కేసులు గెలిచాం నేనే ఆర్గ్యూ చేశా ఈ రోజు కూడా తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆనరబుల్ గారు ఉజ్జల్ భుయాన్ గారు ఈరోజు మార్నింగ్ ఆర్గ్యుమెంట్ చేసి ఇవాళ రావడానికి లేట్ కూడా ఆ కేసు నడుస్తుంది ఏంటి రైతులకు న్యాయం జరగాలి గెలిచాం స్టూడెంట్స్ 10th ఇంటర్మీడియట్ కి న్యాయం జరగాలి గెలిచాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా గెలుస్తున్నాం కంప్లీట్ అవలేదు కేసు మరలా నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను కానీ ఇక్కడ ఏమో అభివృద్ధి చెందింది లేదు బాలయోగి గారు ఎమ్మెల్యే కాకముందు పరిచయం ఎమ్మెల్యే అయ్యారు ఎంపీ స్పీకర్ దానికి నాకృసంతో అందరికీ తెలుసు చెప్పాల్సిన లేదు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు పరిచయం 81 నుండి 42 సంవత్సరాలు ఇది 43వ సంవత్సరం నేను సేవ చేస్తున్నాను ఎంత డబ్బు నేను తీసుకొచ్చాను అభివృద్ధి చేశాను అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నన్ను ఎందుకు చేయనివ్వట్లేదు అది కూడా మీకు తెలియాలి ఏంటది వారు మనల్ని బాగుపడనివ్వరు నా కాలు నా చేతులు కట్టేసి నన్ను రోడ్ల మీద తిప్పుతున్నారు ఈరోజు 3 హెలికాప్టర్లు వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి ఒకటి చంద్రబాబు నాయుడు గారు మాధవ్ గారికి ఒకటి ఎర్రం నాయుడు గారు ఇంతటి టీంలో ఒరిస్సా ముఖ్యమంత్రి ఒకటి 1991 నుంచి 8 ఏరోప్లేన్లు ఓన్ చేసి అందరికీ లీజులకు ఇచ్చారని మీకు తెలుసు ఈరోజు నాకు హెలికాప్టర్లకు పర్మిషన్ లేదు ఎఫ్సిఆర్ఏకి పర్మిషన్ లేదు డబ్బు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి పర్మిషన్ లేదు తేడానికి పర్మిషన్ లేదు వరకు 15 వర్గాలు 40 లక్షల వితంతులకు డబ్బు ఇచ్చారు ఇవ్వడానికి పర్మిషన్ లేవు ఎఫ్సిఆర్ఏ వాళ్ళు క్లోజ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ వచ్చి మేము బాగు చేస్తామని చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు మాట్లాడారు ఒక్కరూ మాట నిలబెట్టుకోరు అయితే ఏం చేయాలి
హాయిగా నేను స్వర్గం అనిపించి 200 దేశాల్లో అమెరికా నుంచి ఆపరేట్ చేసుకోవాలా, లేదా నా తెలుగు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంది, భారతదేశం శ్రీలంక అవబోతుంది, నేను వారిని ఆదుకోవాలి అని గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీ మెంబర్స్ ని ఎస్సి 0013468126546 ని మీరు గ్రూపులు పెట్టి మరలా నేను కొద్ది వారాల్లో నెల రోజుల్లోపే వస్తా. మీరందరూ గ్రూపులు పెట్టి ఏంటి ఒక్కొక్కరు 1000 మందిని చేర్చారు. నేను కావాలా, ఇప్పుడున్న వారు కావాలా తేల్చుకొని 10 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ ముఖ్యమంత్రులు కావాలా, 10 లక్షల కోట్లు అప్పు తీర్చగలిగి గ్రామానికి 1 కోటి రూపాయలు, సర్పంచ్కి 25,000 శాలరీ, సర్పంచ్లకున్న అప్పులు తీర్చగలిగిన కేఎఫ్ఆర్ కావాలా? మీ ఇష్టం. మీడియాకు తెలుసు నేను రావాలని. ఎందుకు? వాళ్ళు చూస్తున్నారు కళ్ళతో. 1 లక్ష రూపాయలు కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అభివృద్ధి ఉన్న తెలంగాణని ఇప్పుడు 5 లక్షల కోట్లు అప్పు చేశారు. స్టీల్ ప్లాంట్ కొనేస్తానన్న బొమ్మిద అంత డబ్బు ఉంటే ఈరోజు చెప్తా 4,000 కోట్లు 4 నెలలకు ముందు మీరు డొనేషన్ ఇవ్వండి. మొదటిదానికి మొగడలేడు, కడదానికి కళ్యాణం అని, ఒట్టికేగినమ్మ స్వర్గానికి ఏగిందని అల్లం కొమ్మని వ్యాపారస్తుడు బజారంతా తీసుకోమన్నాడు. నేను 5 లక్షల కోట్లు ఇచ్చా. 42 సంవత్సరాల చరిత్రను, ఆ చరిత్రను ఎవరు చూపించగలరు? మీరు అన్నట్లు మరలా గ్రామ మండల నియోజక అభివృద్ధి కావాలా? అవినీతి లేని రాజ్యం, అందరి అవినీతి, అందరికీ అధికారం ఇప్పుడున్నది 2-3 కుటుంబాలకు, అందరి అభివృద్ధి మన ధ్యేయం. ఎవరికి అభివృద్ధి? వారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధువులకి. మీరు తెలుసుకోండి, మీరే తెలుసుకోండి. ఇంకెంతో సమయం లేదు, 1 సంవత్సరం మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలో ప్రతి కులం నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం నుండి నియోజకవర్గ, జిల్లా వరకు ప్రతి కులం నుండి 1 ప్రెసిడెంట్, 1 వైస్ ప్రెసిడెంట్, 1 సెక్రటరీ. ఎందుకు? మనం కులాలకు అతీతం, వాళ్ళ కులాలకు పరిమితం. ఏం మీకు లోకేష్ కావాలా? తండ్రి చేయలేని అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారే 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇప్పుడు 4 లక్షలు. ఇప్పుడు లోకేష్ ఎక్స్చేంజ్ చేస్తాడు. అందుకనే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు, తెలివైన వారు, ఐఏఎస్ ఐపీఎస్ లీడర్స్ హెచ్టి సాంగ్లీ అనే వారు పాలుగారైతేనే స్టీల్ ప్లాంట్ ఆపగలరు, అభివృద్ధి చేయగలరు, అప్పులు తీర్చ. ఎందుకు? ప్రపంచంలో ఉన్న 2,700 బిలియనీర్లు మనకు మిత్రులు, ఒక్కరు శత్రువులు లేరు. కామన్ సెన్స్ వాడాలి. ఇంక చిన్న చిన్న వాళ్ళు ఉన్నారా, పవన్ కళ్యాణ్ లాంటి తమ్ముడు, అందరు కలిసిపోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద వారందరూ చేరిపోయినప్పుడు మనకు బీజేపీతో ఎందుకు? బీజేపీయే కదా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, బీజేపీయే కదా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఊపేస్తా అన్నారు, మోదీ దగ్గరికి వెళ్ళి బాధ పూజ చేసి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వండి అధికారం, చేసి చూపిస్తా అన్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కాలు కట్టేస్తారు. అందుకే వారు అవైలబుల్గా ఉంటే ముఖ్యమంత్రి గారు రేపైనా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, కలిసి పనిచేద్దాం. నేనేం చేశానో మీకు తెలుసు, ఏం చేయగలనో మీకు తెలుసు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు చిన్న వయసులోనే. రండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ ఇంటికి వస్తా. మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ తాతగారు, రాజారెడ్డి గారు అందరూ మిత్రులే. నేనేం కోరుతున్నా,
అభివృద్ధి కోరుతున్నాం అంతే. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం మా అజెండా అంత మీకు తెలుసు. ఒక్క నిమిషంలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య కేజీ టు పీజీ, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం, ప్రతి రైతుకి కన్నీరు తిప్పడం, ఇంకా చాలా ఉన్నాయి. దీనికి డబ్బు కావాలి, ఇది తేవాలని తెలిసిపోయింది. మళ్ళా ఆలకి ఓటు వేసిన వాళ్ళు మూర్ఖులు తప్ప తెలివైన ఒక్కరైనా ఆ పార్టీలో అలా ఓటు వేస్తారా? వేసుకోండి, మీకు వేసుకోవాలంటే నాకేం పోవాలి, నష్టపోయింది మీరు. అందుకనే 31 లక్షల మంది మీరే రావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు మారాలి అని కోరుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు. నేను మీ కొరకు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, చూస్తున్నాను కదా, రాత్రనక పగలనక గ్రామాలు తిరుగుతున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అనేక గ్రామాలు తిరిగాను, రాయలసీమ అంతా తిరిగాను, ఉత్తరాంధ్ర అంతా తిరిగాను. జిల్లాలన్నీ 13 ఉమ్మడి జిల్లాలు 26 తిరుగుతున్నాను. ఇంకెంతకన్నా నేనేం చేయగలను? పర్మిషన్ ఇస్తే డబ్బు తెచ్చేసి అంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో కీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు 2014 దాకా నన్ను వాడుకుని వదిలేశారు 80 నుంచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ముఖ్యమంత్రి. అనేక వారు నేను కలుస్తాను, కలుద్దాం అన్నా, ఇప్పుడైనా సిద్ధమే. లేదా మీరు ప్రజలు వారికి కావాలా, 2-3 కులాలు 2-3 కుటుంబ పాలనలు కావాలా? మన పాలన 90% ఉన్నాం, మన పాలన మనం తెచ్చుకుందాం. బీసీ ఎస్సీ ఎస్టీ కాపు క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరం కలిస్తే గవర్నర్ మనతోనే ఉన్నారు, దానికి రుజువు మీకు తెలుసు. ఎందుకు వారు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ కుల నాయకులు కులాలకు కూడా ఏం చేయాలి, వాళ్ళ కుటుంబాలకు. కనుక డాక్టర్ కుమార్ గారు ఎవరు మాట్లాడతారు ప్లీజ్, తప్పకుండా మీ ప్రశ్నలు కొంతకాలంగా డాక్టర్ కేఎల్ గారితో పరిచయం అయింది. ముఖ్యంగా ఈ పరిచయం అవ్వడానికి కారణం ప్రజాశాంతి పార్టీ యొక్క ముఖ్యమైన పనిచేశారు. మూడు ముఖ్యమైన ఉద్దేశాలతో ప్రజాశాంతి పార్టీ ఆవిర్భవించింది. అవినీతి లేని పాలన, ఇందులో నేను సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పాలనేది, నేను వీరి సహవాసంలో సహచర్యలో గమనించినటువంటి విషయం ఎక్కడ కూడా అవినీతికి చోటు ఇవ్వకపోవడం. ఓట్లకు డబ్బు ఇచ్చి ఓట్లను కొనడం అనే పడింది ఏ విధంగా ససేమిగా చేయదలుచుకోలేదు, అది నన్ను ఆపట్టింది. ఇప్పటికీ తర్వాత కూడా అదే ప్రిన్సిపల్ మీద ఉంటాడు. అలాంటి ప్రిన్సిపల్స్ మీద ఉన్నటువంటి వారు రాజ్యం చేసినప్పుడు మన దేశం బాగుపడుతుంది. మీరు ఏ పార్టీనైనా గమనించండి, ఎలక్షన్ల టైంలో ఎలాగా డబ్బు పంచుతారో, ఎలాగా ద్రాగుడుకు బానిసలుగా చేస్తారో ప్రజలను, ఆ క్షణిక మాత్రం వారిని అలాగా బానిసలుగా చేసి ఓట్లను తీసుకున్న తర్వాత వారికి అందుబాటులో ఉండదు. వారు ఇన్వెస్ట్ చేసినటువంటి మనీకి డబ్బులు దాదాపు 1000 రెట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అది ఎంతో మేరకు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో అది అన్యాయం, మన దేశ ప్రజలకు అన్యాయం. అప్పుడే కారణం ఎలక్షన్ల టైంలో ఆ విషయంలో అన్కాంప్రమైజింగ్ స్టాండ్, ఏ విధంగా చెల్లించనటువంటి అలాంటి స్టాండ్ కూడా చేత అవినీతి లేని పాలన అందిస్తామన్నటువంటి ఆ మాట రచన్ కాబట్టి సహచర్యం చేయడం, సహా తర్వాత సహకారం అందించడం, అన్ని విధాలా చంద్రబాబు పనిచేయడం అనేటువంటి విషయంలో ముందుకు వచ్చాను. రెండవది అందరికీ పాలన, అందరికీ పాలన అంటే అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి. మరొకటి చెప్తున్నారు, నాకు కనీసం ఇప్పటికి ఒక 50 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇదే వాడు చెప్పింది, అన్ని కులాల వారికి మనం తీసుకున్నాం, అన్ని మతాల వారికి తీసుకున్నాం. పవర్ కాస్ట్ అని బ్యాక్వర్డ్ కాస్ట్ అనే కాదు, ఈ సెక్యులర్ పవర్ కలిగినటువంటి పవర్ కాస్ట్ వారిని కూడా తీసుకున్నాం. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందులో ఉన్నటువంటి మన జగన్ అందరిని కూడా మనం సమిష్టిగా తీసుకుని అందరి అభివృద్ధి అయితే ఈ రెండవది కూడా
గవర్నమెంట్ కెల్లా
కేసుని గెలిచాడు. అది 10th ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసెస్ గెలిచాడు. ఒక కోటి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ లో 10th ఇంటర్మీడియట్ 28 30 లక్షల స్టూడెంట్లు కరోనా రాకుండా ఆపారు. అమరాజ్యంలో కడప రెడ్లని రెండు కులాల మధ్య గొడవ పెడితే ఆ మూవీని రిలీజ్ చేయకుండా చేసేసారు. తెలంగాణ హైకోర్టు ఇలాంటివి చెప్పుకోవాలంటే ఎంత ఉన్న లిస్టు మీరు మర్చిపోతారు. మేము మర్చిపోతాము. మీడియా మాత్రం అద్భుతమైన ఉభయ రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకుంటే రాజమండ్రిలో పోటీ చేస్తే నేను గెలనా. మీరు చెప్పండి, మీరు సర్వే చేయండి. అదిలో 6 ఓట్లు ఉన్నాయని అందరి సర్వేలకి తెలుసు. అది ఓట్ బ్యాంక్ గా ఓటర్ అవ్వాలంటేనే ఇప్పుడు ఈ కమిటీ ఎందుకు ఈ ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గంలో అన్ని కులాల నుంచి ఒక నియోజకవర్గంలో 120 గ్రామాలు ఉంటాయి, దాదాపు 4-5 మండలాలు ఉంటాయి. ప్రతి గ్రామానికి నా ఈ 1 ఇయర్ ఉత్తరి మనసులోనే ప్రతి కులం నుండి నేనేం అభివృద్ధి చేస్తాను, చేశాను, చేయగలను. ప్రజలు తెలివైన 2019లో నాకు 1 వీక్ ముందు నర్స్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు అలా కాదు. 2019 నుంచి దేశమంతా 18 రాష్ట్రాలు తిరుగుతున్నాను ఎలక్షన్ కొరకు. మన 2 రాష్ట్రాలు తిరుగుతున్నాను ఎలక్షన్స్ కొరకు. కమిటీలు ఫార్మ్ అయిపోయిన తర్వాత మే జూన్లో బహిరంగ సభలు లీడర్స్ మీటింగ్స్ కూడా పెట్టాను. డబ్బు మీరు ఖర్చు పెట్టినంతా ఎవరు ఖర్చు పెట్టలేదు చారిటీ విషయం. ఇప్పుడు ఎన్నికలు అంటేనే డబ్బు, కానీ ఇప్పుడు బాలుగారి దగ్గర డబ్బు లేదు, ఎలా ఫేస్ చేస్తారు? నేను ఇచ్చిన చందాతో కేజ్రీవాల్ నిలబడ్డాను. డబ్బు లేని వాడు కేజ్రీవాల్. నా అంత హైట్ లేదు, నా అంత తెలివితేటలు లేవు, నా అంత వయసు లేదు. ఆయన పేరు ఎవడు వినలేదు. అన్నా హజారీ దగ్గర ఇప్పుడు నా చుట్టూ ఉన్న 12 మంది ఎలాగో 12 మందిలో ఒకడు చేరాడు. 12 మందిలో ఒకడు అన్నా కేజ్రీవాల్. ఈ పద్ధతి నాకు నచ్చింది. ఇదిగో బుక్కు, ఇదిగో డొనేషన్, అంతే. అందరికి ఇచ్చినట్టే ఇచ్చాను. దాంతో ముఖ్యమంత్రి అయిపోయింది. డబ్బు ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఉంది. ఇప్పుడు కేసీఆర్ డబ్బులు ఇస్తున్నాడా కేజ్రీవాల్కి? మొన్న అదే కదా గొడవలన్నీ కేసీఆర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వీళ్ళు దోచుకోవడం, భూములు కబ్జాలు చేసుకోవడం, కంపెనీలు పెట్టుకోవడం, బినామీల్లో లక్షల కోట్లు తెచ్చుకోవడం ఎందుకు? నేను తేగలిగినంత డబ్బు మీకు ఒకటే. ఓటుకి 3,000 5,000 కావాలా? 5 సంవత్సరాలు అడుగుతూ తింటారా? లేదా ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే చూడండి, అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చాను అంటే ఇప్పుడు వాళ్ళు మునిపట్టే కదా తేలకపోతున్నాను. వాళ్ళు క్లోజ్ చేయబట్టే కదా. 8 ఏరోప్లేన్లు, 2 747లు, 3 హెలికాప్టర్లో తిరిగిన నేను ఈరోజు ఒక బండిలో వచ్చేసానే ఆపగలరా? దైవశక్తిని ప్రజల కన్నీళ్ళు తొడవడానికి నేను వచ్చాను దైవశక్తితో. తెలివైన వాళ్ళందరూ మార్పు కోరుకుంటారు, లేదా 3,000 అమ్ముడుపోతాయి. అమ్ముడుకోని అండి, ఏం నష్టపోను కదా. మేలైనది చేయగలిగి అలా చేయని వారికి శ్రమ. నేను చేయగలిగింది ఏంటి? సత్యం చెప్పగలను, గవర్నమెంట్తో ఫైట్ చేయగలను, అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను. నాకు ఓట్ బ్యాంక్ ఉంది మీకు తెలుసు. నేను ముందుగా పుట్టా బీసీ కాపు, పవన్ కళ్యాణ్ ఓసీ కాపు, ఓసీ కాపు 3%, బీసీ కాపు 27%. చూడండి, అందుకంటే తమ్ముడు పవన్ వచ్చేసే ఆచార్య మోదీ అంటే రోడ్ మ్యాప్ అంటారు. ఆయనకు రోడ్డే లేదు, నీకు మ్యాప్ ఇవ్వడానికి. అది ఇచ్చేదండి రోడ్ మ్యాప్, నేను ఇస్తా. ఐఎమ్ మాస్టర్ ఇన్ పొలిటికల్ సైన్స్, ఐఎమ్ అన్ ఎకానమిస్ట్, ఐ నో హౌ టు ఫార్మ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ద వరల్డ్. బట్ ఇన్ తెలుగు స్టేట్స్ లెట్ అస్ నాట్ సెల్ అవర్ సోల్స్ టు అదర్స్, లెట్ అస్ వర్క్ టుగెదర్. ఆమె బీసీ ఫర్ బీసీ, కాపు ఫర్ కాపు, దళితులమ్మని పేరు చేసుకుని ఆమె దళిత్ ఫర్ దళిత్. అండ్ ఆల్ ముస్లిమ్స్ సపోర్ట్ మీ బికాజ్ ఐ స్టూడ్ అగేన్స్ట్
American wars for the Muslim country. I supported them. I have defeated American agenda, war agenda, and I'm cooperating with American leadership today in the Joe Biden. Working together. When we work together, live together, understand together, if each one of you reach 100 people, then it's easy to conquer. Punjab and one Kejriwal last year inaugurated comprehensive. TRS kante, PRS kante, TDP kante, balamaina party akalida. Lakshya. Aidugur kutumba sabhyulu okkadi gella. Steel plant bidding chestunnaru sir. Already chesaru meeku news follow untaru. Steel plant privatization మూడు సంవత్సరాల నుంచి ఆపుతుంది మనం. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారు లేఖలు జాయిన్ అయ్యారు. అందుకే ఈరోజు స్టీల్ ప్లాంట్ వారు కూడా దానికి చెప్పారు. దానికి బిడ్డింగ్ గ్లోబల్ పీస్ తరఫున చారిటీ సంస్థలు ఎక్కువ కంపెనీ తరఫున కనుక కంపెనీలు వేసిన వారు అందరికీ ఇప్పుడు వారికి ఇమీడియట్ 4,000 కోట్లు కావాలి. నేను 42,000 కోట్లు ఎప్రూవ్ చేసిన 1 మంత్లో ఇస్తానని గవర్నమెంట్కు మాట్లాడాను. 3 సంవత్సరాల నుంచి 3 లెటర్లు ఇచ్చాను. ఓపెన్గా ఫైట్ చేస్తున్నాను. నేను అందరిలాగే ధర్నాలకి పరిమితం కాదు. నా ఐమ్ ఎ మాస్టర్ ఇన్ విన్నింగ్ సో మెనీ ఇష్యూస్ అండ్ మ్యాటర్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. ఇఫ్ వీ వర్క్ టుగెదర్ స్టీల్ ప్లాంట్ కమిటీ అగ్రీడ్ టు గివ్ ద లెటర్ ఐ హోప్ దే విల్ డూ ఇట్ then that letter will go to the central government, go to the province government, then it will go to the courts. Okka vela steel plant committee vala em cheppanu shock aitharu okay meer amtaru adi loss lo unda ledhu mosam chestaru anwaram court commissioner 17000 courtlu aarambham okay meer amtara okay ammani 3.5 lakhs courtlu dani vilu అదాని 3.5 లక్షల కోట్లు లేదా అమెరికన్ కంపెనీలతో కొనిపించి ప్రైవేటైజేషన్ చేసి 28,000 ఎంప్లాయీస్ కి జాబ్ పోకుండా చేస్తా లేదు మీరే 3.5 లక్షల కోట్లు ఇస్తారంటే 28,000 ఎంప్లాయీస్ చూడండి 16,000 ల్యాండ్ డొనేట్ చేశారు 28,000 ఎకరాలు వాళ్ళు కలిపి 44,000 కుటుంబానికి 8 కోట్లు ఇవ్వండి 3.5 లక్షల కోట్లు 44,000 కుటుంబాలకి 32 ప్రాణాలు పోయి వారికి 10 కోట్లు ఇవ్వండి పోరాట కమిటీకి డొనేషన్ తెలుగున్నది అప్పుడు అది అమ్ముతారా నేను కొంటా 3.5 లక్షల కోట్లు ఎవరు మేమంటే మా అసోసియేషన్ మా బిలియనర్స్ ఎవరైతే ఇంతవరకు ధారాళంగా డబ్బు ఇచ్చారు ప్రపంచ అభివృద్ధికి దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళే ఇప్పుడు ఎవరైనా మీటింగ్లు పెడితే ఎవడైనా వస్తున్నాడా ఈ బిల్ గేట్స్ నేను తీసుకొచ్చిన వాళ్ళు తప్ప మన రాష్ట్రానికి ఎవడైనా కంపెనీలు పెడుతున్నాడా బాబు రావాలి జాబ్ రావాలన్నట్టు బాబు చంద్రబాబు నాయుడు నీకు 5 సంవత్సరాలు ఇచ్చే అవకాశం లేదు జాబ్ బాబు నువ్వు చేయలేదు నీ కొడుకు చేస్తాడా వాళ్ళు బినామీ పేరులో ఉన్న భూములు కాపాడుకోరు క్యాపిటల్ కట్టాడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 1 ఇయర్లో కంప్లీట్ చేస్తా అమరావతి క్యాపిటల్ విశాఖపట్నం తిరుపతి 13 ఉమ్మడి జిల్లాలు 26 జిల్లాలు అభివృద్ధి చేసి 1 ఇయర్లో చూపిస్తాం ఎందుకు పవర్ లేకుంటేనే ఇన్ని చేశాను పవర్ వస్తే నేను ఎవరిని అడుక్కోవాల్సిన లేదు కదా లేఖలు నేనే సంతకం చేస్తా నేనే అమెరికా వెళ్తా నేనే 100 దేశాలు వెళ్తా నేనే 56 ముస్లిం దేశాలు పిలిపిస్తా ఇన్వెస్ట్మెంట్స్ పోలీసుల మీద ఎవరు దాడి చేయకూడదు నేను దాన్ని ఎవరైనా దాడి ఎవరు చేసినా అది తప్పు పోలీసులు చట్టవిరుద్ధంగా నా మీద అనేక సార్లు వారే నన్ను బంధించారు ఆపారు ప్రివెంటివ్ అరెస్ట్ కమ్యూనికేట్ సో ఎవరైనా దాడి చేస్తుంటే పోలీసుల మీద దాడి గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద దాడి నేను ఎప్పుడైనా ఖండిస్తాను ఎవరైనా చేశారు నాకు తెలియదు నేను బిజీగా ఉన్నాను చూడండి అది ప్రజల చేతిలో ఉందండి దేవుడు కోరుతున్నాడు ప్రజల కన్నీరు చూసి పయనించి హిందూ ముస్లిం క్రిస్టియన్ శాఖం కండి అన్నాడు నేను కోరుతున్నాను 31 లక్షల మంది కోరుతున్నారు
అమెరికా డబ్బు తెచ్చి రాజకీయం చేయకూడదు. చట్ట విరుద్ధం. బంగారు లక్ష్మి దాన్ని లక్ష రూపాయలు చిన్న అవినీతిని ఫ్రేమ్ చేసి 4 సంవత్సరాలు జైల్లో పెట్టారు. అందుకని మీరు మా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కిస్తే పొలిటికల్ మెంబర్షిప్ అందరం తీసుకోండి. 100 రూపాయలు కట్టి క్రియాశీలక మెంబర్, 10 రూపాయలు కట్టి మెంబర్. అది మీ కొరకు, మీ నియోజకవర్గంలోనే ఖర్చు అవుతుంది. 100 మంది 100 రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు. అది మీ మీటింగ్ కొంచెం మీరు ఖర్చు పెట్టుకోండి. 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు పార్టీ కావాలి, నేను అమెరికా డబ్బు తీసుకొచ్చి రాజకీయం చేయండి. లేకపోతే నా ప్రాపర్టీ అందిస్తే 1000 కోట్లు 10000 కోట్లు. అది చారిటీ డబ్బు, రాజకీయాల్లో పెట్టకూడదు. కనుక మీకు నేను కావాలి, మార్పు కావాలి, అభివృద్ధి కావాలి, మీ కుటుంబాలు బాగుపడాలంటే ప్రజాశాంతి పార్టీ మెంబర్షిప్ తీసుకొని ప్రతి ఒక్కరు 100 మందితో 100 రూపాయలు కట్టించారు.